సంక్షేమ పథకాలు అమల్లో పార్టీలు రాజకీయాలు కులమతాలు తదితరాలేవి చూడమని గొప్పగా ప్రకటిస్తున్నారు సంక్షేమ పథకాల లబ్ధికి అర్హత ఒక్కటే కొలమానమని ఆయన చెప్పడం తెలిసిందే సచివాలయ వ్యవస్థ పుణ్యమా అని ఆయన చెబుతున్నట్టే రాజకీయాలు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా లబ్ధిదారులకు ఎంపిక చేసి ప్రయోజనం కలిగిస్తున్నారు ఇంతవరకు ఓకే అయితే వైసీపీ అధికారంలోకి రాకూడదని నిబంధనలకు విరుద్ధంగా ఒక ఉద్యోగి టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్న వ్యక్తి కోసం ఇవాటి ఏపీ క్యాబినెట్ భేటీ వేదిక కావడం సర్వత్రా విమర్శల పాలవుతోంది టీటీడీలో చీప్ పీఆర్ఓ పోస్టు భర్తీకి ఏపీ క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది ఇదంతా టీటీడీ పీఆర్ఓ రవి కోసం ప్రభుత్వం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది వైసీపీ ప్రభుత్వమే రాకూడదని ప్రచారం చేసిన టీటీడీ పీఆర్ఓ రవికి ప్రమోషన్ కోసం ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంపై టీటీడీ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదిన సాక్షి దినపత్రిక మెయిన్ పేజీలో టీడీపీ ప్రచారంలో టీటీడీ అధికారి శీర్షిక పేరుతో కథనం ప్రచురితమైంది పలమనేరు ప్రచారంలో టీటీడీ పీఆర్ఓ పాల్గొన్నారంటూ ఫొటోతో సహా వార్తను సాక్షిపత్రిక ప్రచురించింది ఈ కథనంలో ఏముందంటే పలమనేరు నియోజకవర్గం తమిళనాడు రాష్ట్ర సరిహద్దులోని మండిపేట కోటూరు ఎస్సీ కాలనీలో అదే గ్రామానికి చెందిన ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇంటి వద్ద మంత్రి అమర్నాథ్ రెడ్డి యూత్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీటీడీ పీఆర్ఓ రవి కీలకంగా వ్యవహరించారు టీడీపీ నేతలతో కలిసి తను కూర్చున్న ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి చర్చి ఫాదర్తో పాటు టీటీడీ పీఆర్ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశమైనది రవి కోసం ఏపీ క్యాబినెట్ కొత్తగా చీఫ్ పీఆర్ఓ పోస్టును క్రియేట్ చేయాలని రవి కోసం ఏపీ క్యాబినెట్ కొత్తగా చీఫ్ బీఆర్ఓ పోస్టును క్రియేట్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అని పలమనేరు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు టీటీడీ పీఆర్ఓ హోదాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా టీడీపీ గెలుపు కోసం పనిచేశాడంటే ఆ పార్టీపై ఎంత గాఢమైన అభిమానాన్ని పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చునని పలమనేరు వైసీపీ కార్యకర్తలు నేతలు అంటున్నారు ఎంతైనా తమ జగన్ పెద్ద తోపు అని తన పార్టీ ఓటమి కోసం పనిచేసిన అధికారి కోసం కొత్త పోస్టును కూడా క్రియేట్ చేసేంత ఉదాత్తవాది అని సటర్ విసురుతున్నారు